God bless you, Amma. God bless you. మీలాటలో ఉండాలి, ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, పరిశ్రమను బతికించాలి. నా మిస్సెస్ అమ్మ మీది ప్రోగ్రామ్ చూసి ఎక్కడో చూసింది, చూసి మీరు చూడాలండి ఆశ్చర్యపోతాం. ఆవిడకున్న టాలెంట్కి అంత ఇంత కాదు, ఆవిడ ఎక్కడో అంటే మనం మట్టిలో మాణిక్యం అంటామే ఆ మాట కరెక్ట్. ఆవిడ ఫస్ట్ ఆ మాట అని ధైర్యం మట్టిలో మాణిక్యం అని వచ్చింది నా మిస్సెస్ అన్నమాట. అది నిజంగానండి, ఎంత గొప్ప వయసు అండి. అసలు చదువు సంగీతం నేర్చుకోలేదు, సంగీతం చదువుకోలేదు, గమకాలు ఇవన్నీ స్వరాలు స్వరాలు ఏవి తెలుస్తాయని అనుకోవట్లేదు. ఆవిడ సహజసిద్ధంగా వచ్చేసింది. అది నిజంగా చాలా బ్లెస్డ్ పర్సన్ ఆవిడ. ఏ పూర్వజన్మ ఇదో ఇంకా ఈ జన్మకి అలాగే ఆవిడకి అది కొనసాగుతున్నట్టు చేశారమ్మా. అండ్ మీరంతా సహజ గాయని, మీరు మీకు ఇలాంటి వాడు చేయూతులు ఇవ్వటం, కోటి లాంటి సోదరుడు మీకు అండగా నిలబట్టడం అనేది అది గొప్ప వెల్కమ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. మీరు మంచి భవిష్యత్తు ఉండాలమ్మా, ఉంటుంది నేను ఆశిస్తున్నాను. అయ్యప్ప ప్లీజ్ ప్లీజ్. ఏ పాట పాడవల్ల పాడుతున్న చిలక పూజ పాడుతున్నట్టు ఉంది. ఏ పాట పాడు చాలా రేరుగా చూస్తాను, ఎక్కడ చూడలేదు, చూడ వినలేదు, కేవలం వినికిడి ద్వారా అంతే. అంత పర్ఫెక్ట్ గా లిరిక్స్ గానే ఉంది, హోల్ సాంగ్ కాన్స్టెంట్ పిచ్ అనమాట. శృతి కూడా కాన్స్టెంట్, ఎప్పుడు ఎవరు పాడినప్పుడు కొంచెం ఫ్లాట్ అయిపోతుంది, కానీ కాన్స్టెంట్ పిచ్ మాకు తెలియని తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఇంత మాట్లాడటే కనుక అందరు ఫిల్ అయిపోయేవారు పాడుతుంది. తను చెప్పిందమ్మా నేను విన్నాను, విన్న తర్వాత నాకు అసలు అద్భుతం, చాలా ఎంత చక్కగా పాడేదంటే అంత ఇంత కదా. ఆ టైంలో తను అందనమాట, మీరు కోటి గారికి చెప్తారో లేకపోతే ఎలాగో తెలియదు, కానీ కోటి ఆయన వ్యక్తి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన మంచి మనసు, ఆయన చెప్పండి అంది. నేను చెప్పలేదు, నేను ఫోన్ చేసి అనుకోకుండా ఈయన గురించి వచ్చి కోటి గారు ఎంకరేజ్ చేస్తారు, కోటి గారు పిలిపించేసరికి రేఖను ఏదైతే అనుకున్నావు అది జరిగిపోయింది. మరి చెప్పండి భగవంతుడు మీకు ఇచ్చిన వరం లేదమ్మా, లేదమ్మా భగవంతుడు అంతగా ప్రేమిస్తారు కాబట్టి ఈ రోజున నాకు నేరుగా మిమ్మల్ని పిలిపించుకున్నాను ఇంటికి తల్లి ప్లీజ్. నిన్న మిర్రర్స్ బాగా విజయలక్ష్మి గారు కదా, ఆవిడ పిలిపించి మొత్తం ఆవిడకి గ్రూమింగ్ అని చేసి మొత్తం చీరలన్నీ కొనిపెట్టి. ఓకే ఓకే గుడ్ అమ్మా, మీరు ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నారు కాబట్టి టీవీలు కనబడతారు కాబట్టి నాకు మంచి చీరలు ఉండాలి మీకు. సరే కదే మీరు సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీ ఇండస్ట్రీ ఎంత ఇదంటే ఎక్కడ టాలెంట్ ఉంది అంటే కనుక ఎదురొచ్చి స్వాగతిస్తారమ్మా, అదే జరిగింది ఈ పరిశ్రమలో. ఈయన ఇప్పుడు పైగా ఈయన చేతిలో బోల్ బేబీ బోల్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నందుకు, మీలాంటి కళాకారులకి అక్కడ మంచి ఉత్సాహం ప్రోత్సాహం లభిస్తున్నందుకు, దానికి ఈయన సంధానకర్తగా ఉండి చేయడం అన్నది సరైన వాళ్ళ దృష్టిలో సరైన సమయంలో మీరు పడ్డారు, అదే మీకు మంచి గుడ్ స్టార్ట్. ఇండస్ట్రీ అందరూ కూడా అలాగా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేయాలి పాప అండి. ఇసుకోండి ఇప్పుడు చాలామంది నేర్చుకుని ప్రాపర్గా తర్ఫీదయ్యి ట్రైనింగ్ తీసుకుని గాయకులు అయ్యేవాళ్ళు చూసాం,
బట్ సహజ సిద్ధంగా రావటం అనేది ఏ భోజనం సుకృతం అది మీరు లభించింది అది ఎలా మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది పాటలు అంటే? చిన్నతనం నుంచి కూడా సార్, నేను పనుల పనికి వెళ్ళాను సార్. పనుల పనికి వెళ్తూ మా ఊళ్ళో ఎదురు సినిమా చూస్తే, ఈ సినిమా చూస్తే ఆ సినిమాలో పాటలు పాడేసుకోవడం, పనుల పని చేసుకోవడం ఇంకా ఉండేదాన్ని సార్. ఆ విధంగా నాకు నా పాట అలవాటు అయిపోయింది సార్. మా ఇంట్లో చదువు రప్పించలేదండి, చూపించలేకపోయింది. దాని కారణం నేను పాడలేకపోయి తప్పులు వస్తాయి, ఇక్కడ బయట పాడేదాన్ని కాదు. ఓకే, ఆ చిన్న బెరుపు ఉండేది తప్పు పాడతానే మనకి ఇట్లనే పాడుతుండే దాన్ని. లోపల నేను గెజ్జికి పట్టుకుని గెజ్జికి వెళ్తాక పక్కకి వెళ్ళి అమ్మాయి దగ్గర పాడాను సార్. అమ్మాయి నాకు సూట్ చేసింది సార్, నాకు తెలియకుండా అమ్మాయి వాట్సాప్ ద్వారా పంపిస్తే అందరికీ తెలిసిపోయారు. చూడమ్మా, సమయం రావస్తే ఆ టైం చూడు, ఎంత టైం భగవంతుడు పట్ల ఎంత గొప్పతో ఉన్నాడు. అందరినీ చూడడానికి ఎంత అదృష్టం, ఎవరికి దక్కదు సార్. అసలు మా పల్లెటూళ్ళలో ఎవరికి దక్కలేదు సార్ మిమ్మల్ని చూసారు. మీ ఫ్యాన్స్ చాలా మంది సార్, అందులో నేను దౌభాగ్యరాలు అదృష్టవంతురాలు. మాకు లభించిన అదృష్టం, అదృష్టం మీరు సహజ సిద్ధమైన సరస్వతి పుత్రిక మీరు కోటి మెట్లు ఆయన ఇచ్చిన దారి, మంచి మంచి దారి. నాకు ఫోన్ చేసి ఇలా చెప్పారా, నాకు ఎంత ఆనందం వేసాడంటే ఇదో కోటి నా సినిమా ఒక మ్యూజిక్ నువ్వు చేయాలి అన్న ఆనందం వేసాను. సంతోషమా, అంత ఆనందపడ్డాడు అంత. అంటే నెక్స్ట్ రెహమాన్ దగ్గర కూడా మా వాడు కూడా చాలా రెస్పాండ్ అయ్యి అవునా ఆయన చెన్నైకి తీసుకురామన్నారు. తన కూడా రెహమాన్ గారమ్మా, అంటే ఆయన సార్ దగ్గరే పనిచేశారు. ఆయన కూడా రెహమాన్ గారు కానీ అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి గొప్ప సంగీత దర్శకుడు ఆ విషయం అందరూ తెలుసు. ఆయన పిలిపించుకున్నారంటే కనుక చాలా అదృష్టం అమ్మా, చాలా అదృష్టం. మంచి వెళ్ళండి, కలవండి. ఆయన ఎలాంటి అవకాశం ఇస్తాడో తెలియదు. చక్కగా వినికిడి ద్వారా మీకు ఇంత గ్రహింపు శక్తి ఉంది, చక్కగా పాడగలుగుతున్నారంటే కనుక అది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతవరకు కొన్ని కొన్ని ట్రైన్ చేస్తున్నా ప్రౌడికి కొంచెం ఈజీగా ఉందండి. అంటే అక్షరాలు కూడా కొన్ని ఆవిడకి కొంచెం ట్రైన్ చేసి అక్షరాభ్యాసం చేయొద్దాం అని. వెరీ గుడ్ అమ్మా, తీసుకుంది అంటే ఇటువంటి దొరకని మట్లో పడి కాదు వాళ్ళని మనం మ్యాక్సిమం మనం ఏం చేయాలి. మీలాంటి అభివృద్ధిలోకి వస్తే మిమ్మల్ని పికప్ చేసినందుకు, ఇంత ఉత్సాహపరుస్తున్నందుకు ఆయన ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే ఒక గురువు శిష్యులాగా శిష్యులు అలాగే గురువు గారికి. సురేఖ వస్తుంది, ఇప్పుడు వస్తే మీరు పాడండి. ఆవిడ ఏ పాట పాడి ఆవిడ చాలా ఆవిడ అంత ఆనందంగా ఆవిడ ఆవిడే ముఖ్యం ఆవిడ కోరిక అంట అందులో అయిపోయింది. మాకు కూడా ఆయన ప్రోత్సాహం మేము తోడు అయ్యే ఉంటే ఆయన చిరంజీవి గారి సినిమా చేసే మేము ఇది పాడి అమ్మగారు వచ్చే మనం షూటింగ్ నైట్ అండ్స్ నైట్ లేట్నెస్ ఉంది శరీరా రసవారి అంటే ఏంటి మామూలు సమాజంలో అలా కాదు కాదు సంథింగ్ పెట్టాడు ఫిలిం సంథింగ్ లేదు వరల్డ్ క్లాస్ మూవీ అన్నట్టు. నమస్కారం అమ్మా, ఈవిడే మీ గాయత్రి. సరస్వతి కటాక్షం చాలా సంతోషం, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకంటే సంతోషం అమ్మా, చాలా సంతోషం. బాగున్నారు బాగుంది. మీరు కూర్చోండి, ఇంత వచ్చాడు బాబా, రండి నాకు కూర్చోండి బాబా. నువ్వు మంచిగా ఉండు, పాట అప్పటి నుంచి చూడాలనిపిస్తా ఉంది అనుకుని ఫస్ట్ అనుకున్నా.
కోటి గారికి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు. అంటాం మీరు పిచ్చర్ అనగా నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను గురించి అనుకున్నా ఫస్ట్ అట్లానే మీరే పిలిపించారు. మీ ఒక టాలెంట్ మిమ్మల్ని ఎక్కడికన్నా రప్పిస్తారు ఇంకేముంది. సరస్సు ఊళ్ళో ఈ సినిమాలో పాటల్ని అలా అలా పొలాలంట్లో పాడుకుంటూ పాడుకుంటూ ఇలాగా వాడు స్పెషాలిటీ ఏంటంటే గమకాలు అది ఎంతో ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వస్తే దగ్గర మంచి ఒక్క పాడుతున్నాం స్పాంటేనిటీ ఉంటే అప్పుడు ఎంత వైరల్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటివి ఎంతమంది పాడు పాడుతుంటారు అన్నో టీవీలో చూస్తుంటాం. కానీ ఈవిడిది ఒక అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆవిడ పాటలో కానీ ఆవిడ మాటలో కానీ ఒక ప్యూరిటీ ఉంది. ప్యూరిటీ ఆ ప్యూరిటీ అన్నది మనల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆవిడ ఇంప్రెస్ చేద్దాం అని పాడింది అనుకోండి అది ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అట్లా కూర్చొని పాపం సిగ్గుపడతా కదని పాడడం ఎంత ముచ్చట అనిపించింది. ఎన్నిసార్లు చూసానంటే అది మళ్ళీ 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 చూసుకొని చూసుకొని ఏదమ్ అంటూ అభిమానం ఎలాంటి వాళ్ళు మెగాస్టార్ వచ్చాను నేను మా ఊరు వెళ్ళిపోయి అందరితో ఈ మాట ఎప్పుడు చెప్పేద్దామని మామూలుగా కాదు సార్ సార్ లాస్ట్ పాడ ఏదో పాట పాడు మీ ఇష్టం ఫస్ట్ ఆ సాంగే పాడేది ఫస్ట్ పాడండి పర్వాలేదు వాడు ప్రిపేర్ అయిపోతుంది అన్నగారి పాటలు పాడాలి మీ ఇష్టం ఏదైనా సరే ఫస్ట్ మీ పాట పాడతానండి. ఓ మంచిది మంచిది తెస్తాడు తెస్తాడు చెప్పాను కదా తెస్తాడు. లలిత ప్రియా కమలం విరిచినది కన్నుల కొలనిలో ఉదయ రవి కిరణం విరిచినది భూగల జగతిలో లలిత ప్రియా కమలం విరిచినది. లలిత ప్రియ ఆ పాట కూడా ఎంత అంటే మీ అభిరుచిని తెలియజేస్తుంది. ఆ పాట పాడు ఫస్ట్ మీరు ఏదైతే దీంట్లో పాడ రెహమాన్ గారు ప్రియ సఖియా చెయ్యి జారెము నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే నీ బెరలో చిక్కుకుంది అని నీ పాదములు చేరితే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా కుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెందే. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. సంగీతం తెలియకుండా సరిగా అంటే తెలియకుండా మీకు ఎంత సహజ సిద్ధ గాయని మీరు చాలా రేర్ గా చూస్తాం. ఓ ఏ పాట పాడినా ఇదే ఇలాగే ఉంటాం వైబ్రేట్. ఈవిడ భవిష్యత్తు ఎలా ఉందని మీరు ఊహిస్తారు? అంచనా
ఎవరి వాయిస్ తోటి మనం కంపేర్ చేయొచ్చు అంటే ఇంకా ఫుల్ గా ట్రైన్ కాలేదు, ఇంకా మిగతా వాళ్ళ ఫుల్ గా ట్రైన్ అయితే కనుక అది స్థానం పెట్టగలిగితే అవుతున్న టాలెంట్ ని మనకున్న మహాగాయని గాయనిలో ఎవరితో పోల్చుకోవచ్చు లేదా నోరు పోలి యూనిక్ ఒక లతా మంగేష్కర్ కాదు, ఒక సుశీల్ గారు కాదు, ఒక జానకి గారు కాదు, ఒక చిత్ర గారు, ఒక బేబీ అడగండి ఇదే చెప్తాను. రెహమాన్ తీసుకురా ఆవిడని అని చెప్పేసి అనేసరికి చూసి మీరు చెన్నైకి తీసుకురండి, నేను స్టూడియోలో ట్రై చేస్తే నిన్న మిర్రర్స్ లక్ష్మి అంటే విజయలక్ష్మి అంటారు గ్రూమింగ్ చేసి బాగా స్టూడెంట్స్ అవి వెళ్తున్నారు ఎక్కువ అదే అన్న చెప్పాను సురేఖ అంది మంచి చీర కూడా తీసి ఇవ్వాలి. కానీ ఎవరు మీ వీడియో తీసి అప్లోడ్ చేశారో ఆవిడ మాత్రం మీరు ఎప్పుడు అనుకుంటున్నారమ్మా అది వాళ్ళు వాళ్ళు ఊహి చూడరు ఇంత బయట మనవడు పుట్టాడు పుట్టగానే తెలియదు చాలా మంచి సాల్ అది హృదయాలకి శృతి తెలిపి మురళి చిగురాకు చెరణాలకి సిరిమువ మురళి రసమయం జగతి సూపర్ 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 అక్కడ ఇత్తుంది అక్కడ దాంట్లో అభిలాష అభిలాష చాలా చాలా ఇష్టం సార్ అయితే మీరు మెలోడీస్ అంటే చాలా ఇష్టం మెలోడీస్ అందులో సంగీత పరంగా ఇంపార్టెన్స్ ఉన్న సాంగ్స్ మీరు ఎన్నుకుని అవి ఎంత బాగా పాడుతున్నారంటే మీకు సహజ సిద్ధమైనటువంటి టాలెంట్ అండి చాలా కష్టమైన పాట. ఈ పాట పాడతారా మెయిన్ మీరు అంటే మెయిన్ వాయిస్ పాడతారా లేకపోతే ఓన్లీ ఫిమేల్ వాయిస్ మెయిన్ వాయిస్ సాంగ్స్ కూడా సపోజ్ యమహానగరి కలకత్తా పోలీస్ ఉంది అది ప్రాక్టీస్ చేయలేదు కదా Wow, wow, wow.